పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఆయన తన హృదయంలో ఉన్నటువంటి ఎన్నో మాటల్ని చాలా ఆవేదనతో ఆర్ద్రతతో ఆయన ఎప్పటికప్పుడు ప్రజల ముందర పెడతా ఉంటారు, సుపరిచితులు. సో ఈ క్షణంలో ఇప్పుడు ఆ మూడు పాటల్ని మనం విన్న తర్వాత వాటిని ప్రజల్లోకి ఎంత వీలైతే అంత మ్యాక్సిమంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం గెలవాలి, ప్రజలకి మంచి జరగాలి, ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం పోవాలి, ప్రజాప్రభుత్వం రావాలి. ఇలాంటి ఏవైతే ఒక గత 5 సంవత్సరాల్లో ఒక అసలు దానికి ఒక పదం లేదండి. దాన్ని మనం సైగు రాజకీయాల, చిన్న రాజకీయాల, శవ రాజకీయాల, హత్యా రాజకీయాల ఎన్ని పెట్టినా సరే ఆ పదాలు ఇంకా తక్కువే అనిపిస్తాయి. అలాంటి ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగిపోవాల్సిందే, ప్రజాప్రభుత్వం రావాల్సిందే, కూటమి అధికారంలోకి రావాల్సిందే, ప్రజలకి మంచి జరగాల్సిందే. దానికోసం ప్రతి ఒక్కళ్ళం కూడా మన వంతు బాధ్యతగా మనందరం కృషి చేద్దాం. మరొక్కసారి ఈ బృహత్తరమైనటువంటి ఆలోచనని చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకటే విజ్ఞప్తి మీడియా మిత్రులందరికీ కూడా, ఈ పాటని ఆంధ్రులందరి దగ్గరికి తీసుకెళ్లేటువంటి ఒక బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మీరు చూపిస్తే ప్రజల దగ్గరికి వెళ్తుంది, మీరు వినిపిస్తే ప్రజలు వింటారు, 10 మందికి వినిపిస్తారు. వేదిక మీద 150 మందికి అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తే ఆ 150 మందికి చివరి మనిషికి కూడా ఇచ్చి షాల్స్ కప్పి మెమెంటో ఇచ్చి కళాకారుల్ని గౌరవించి కళల్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మీద ఎటువంటి నిందలు, నిలాప నిందలు వేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే. అసలు చంద్రబాబు గారు అనే వ్యక్తి లేకపోతే అభివృద్ధి రాష్ట్రం ఏమైపోతుందని ఆలోచించుకుంటే మనకు వచ్చే సమాధానం కూడా మీకు తెలిసిందే. అందుకని చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద, ప్రత్యేకంగా ఆయన గుణగణాల మీద ఆ రోజు అలిపిరి ఘటనలో వెంకటేశ్వర స్వామి ఎందుకు దృష్టి తీసి వజ్రకాయుడిగా చేశాడో, విదేశాల నుంచి బిల్ క్లింటన్ని వీళ్ళంతా పెద్దల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు ఎందుకు డెవలప్ చేశారు, ఆయన ఇచ్చిన శరీరం, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఏ రకంగా సంక్షేమం అభివృద్ధి కోసం ఆయన అంకితం చేశాడు, నా పాటలో నేనే రాసుకుని నేనే గానం చేసి మీ అందరికీ వినిపిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నేను వినయపూర్వకంగా అర్థించేది ఒకటి, ఈ పాటను ప్రజల్లోకి తీసుకువెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆయన మీద ప్రత్యేకమైన పాటలు రాలేదు, ఇది ఆయన మీద ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఆయన యొక్క వ్యక్తిత్వం మీద రాసిన పాట. చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధికి ఆద్యుడు, చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధికి ఆద్యుడు, చంద్రబాబు నాయుడు. అది పాట ఉంది మర్చిపోయేసారి. 2 రాష్ట్రాల్లో కూడా ఆయన చేసినటువంటిది ఇప్పుడు పాటలు వింటారు. దయచేసి ఈ పాటను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరి వినయపూర్వకంగా మనం చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీడీ జనార్దన్ గారు, మధ్యవర్సన గారు నన్ను ప్రతిసారి ప్రోత్సహిస్తారు. ఎందుకంటే నేను పద్యాలు పాడతాను కానీ పాటలు పాడేవాడిని కాదు. నువ్వే పాడు, నీ గొంతు బాగుందని అన్నగారు అంటే బాగుందేమని అనుకుని పాడాను, సక్సెస్ అయ్యాను. కన్నీళ్ళ కాదు కాదు అనే పాటతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. మరి అందరికి కూడా ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఎలక్షన్ లోపల 5 పాటలు రాశాను, అవన్నీ కూడా ప్రజలకు అంకితం చేయమని మీ అందరూ వినయపూర్వకంగా కోరుతూ, కేఎస్ రామారావు గారు పక్క నేను వాడ నా పాట కూడా ఉందంటే నేను చాలా సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు సార్. 99% మాత్రమే, మొత్తం 99.99% చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి నాని గారు, తర్వాత చక్రి గారు, తర్వాత గుప్తా గారు, ఆ తర్వాత అశోక్ గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ వెనకాల ఉండి షూట్ చేశాం ఫస్ట్ టైం. ఇప్పుడు అందరూ ఏంటంటే షార్ట్స్తో వేస్తున్నారు, మేము కూడా అలా సాంగ్ చేశాము. ఇప్పుడు మేము డైరెక్ట్గా షూట్ చేసి సాంగ్ని రిలీజ్ చేశాం. దీంట్లో ఏంటంటే ప్రత్యేకత, ఈ సాంగ్ని ఎవ్రీ వీక్ మేము దాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ ప్రకారం దాన్ని మార్చి కొత్తగా రిలీజ్ చేసే కాన్సెప్ట్ దాంట్లో పెట్టాం. మీరు అందరూ చూస్తే మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మూడు సాంగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ మూడు సాంగ్స్ మేము ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా మేము ఆ సాంగ్స్ అన్నింటినీ రీఎడిట్ చేసి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేకి పనికొచ్చే విధంగా చేయాలని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో మాకు ఎంతోమంది సహకరించారు, ముఖ్యంగా వర్కర్స్, కార్మికులు, టీవీ ఇండస్ట్రీ కార్మికులు లో మీ దాని యొక్క చైర్మన్. సాంగ్ షూట్ చేసి మనం బయటకు రిలీజ్ చేద్దాం అన్నప్పుడు ఎలా చేద్దాం ఏంటని చెప్పి ఒక 10 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుని అందరం బాగా చేయాలి, ఎలా చేయాలని చెప్పి అందరినీ టీవీలో ఉన్న టెక్నీషియన్స్, కెమెరామెన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో మేం చేస్తాం అని చెప్పి మేము ఒక 3 కెమెరామెన్ రమ్మంటే వాళ్ళ కెమెరాలు ఫ్రీగా పట్టుకుని దగ్గర దగ్గర ఆ రోజు 12 కెమెరాలు తేవడం జరిగింది, 12 మంది కెమెరామెన్ రావడం జరిగింది. చేయాలనుకోవటం గొప్పతనం అయితే ఈ కార్యక్రమం పోషించలేకుండా 35 లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయండి. దీనికి ఎవరు కారణం? 20 టన్నులు తీసుకెళ్లేది, 40 టన్నులు నోట్ వేసి దానిపైన ఆ డబ్బంతా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే దగ్గర చెప్పిన వ్యక్తి సంపూర్ణంగా మద్యాన్ని అమ్ముతున్నాడు, కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు. కొత్త కొత్త పేర్లు బూమ్ బూమ్ అంట దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్ అన్ని జే బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అన్నారు, ఒకే ఛాన్స్ అన్నారు. కోలుకోని అగాధంలో నెట్టి వేశారు రాష్ట్రాన్ని. సొంత ప్రాంత మద్యంతో దోపిడీని సాగిస్తూ పేదవాడి ప్రాణాలను భరించి వేస్తున్నాడు. చివరలో మారు మోగేటట్టుగా
రాసి పాడిన వారికి, దానికి సహకరించిన వారికి, వారికి నటించిన వారికి, ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దిన వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ అనేక ఉద్యమాలు కూడా పాటల ద్వారా, సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ప్రయాణం సాగించినటువంటి చరిత్ర చూశాను తెలంగాణ ఉద్యమంలో సైతం. అదే రకంగా కొన్ని పాటలు కల్లే పన్ను తల్లి పల్లె కన్నీరు పెడుతున్న పాటలు ప్రభుత్వాన్నే మార్చినటువంటి పరిస్థితులు చూశాం. అందుకనే అనేక పాటలు కూడా ప్రభావవంతమైనటువంటి పాత్రను ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకనే ఇటువంటి అద్భుత పాటలు ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చి జనంలో చైతన్యం చేర్చి జననాయకుని జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచడం కోసం ప్రతి వ్యక్తి తనకు తోచిన రకంగా సహకరిస్తున్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ కార్యాలయ హత్య కేసులో ఎమ్మెల్సీ ఆనందబాబుని అరెస్ట్ చేసి డిమాండ్ పంపించారు. ఐదు సంవత్సరాలు గడిచిపోయింది. క్రూరాతి క్రూరంగా ఎన్ని గొడ్డలు రేపున్నాయో ఘోరంగా నరికి చంపడం జరిగింది. ఐదు సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీ వైఎస్ఆర్ఎస్ పార్టీని ఓటేయండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సంబంధించింది ఈ రోజు తలలో ఉన్న వ్యక్తి బిల్ గేట్స్ తీసుకొచ్చే బిల్ గేట్స్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజపేట సెంట్రల్ జైలు ఉండడం నిజంగా బాధపడాలి. బిగ్రీన్లో ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన, ఆయన శ్రీమతి భువనేశ్వరి గారు, వారి పుత్రుడు లోకేష్ గారు, అలాగే హీరో బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో మండు టెండర్లో మీకోసం, ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ఆ ఎండ గొప్పతనం ఏంటో, ఎంత భయంకరమైందో, అటువంటి ఎండలో అంత వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వారి ఆటో రిక్షా తోలాలి, కప్పులు కడగాలి, హోటల్ ప్లేట్లు కడగాలి, అటువంటి పరిస్థితి మారి మీ పిల్లలు కూడా అందరి పిల్లలలాగే బాగా అభివృద్ధిలోకి రావాలి. ఖచ్చితంగా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అని చెప్పి అంత వయసులో కూడా ఆయన, ఆయన ఫ్యామిలీ మొత్తం ఎవరి కోసం, ఎందుకోసం ఈ ఎండలో తిరుగుతున్నారో ఆలోచించి ఆ ఇన్స్పిరేషన్తో, ఆయన ఇన్స్పిరేషన్తో మా కొడాలి వెంకటేశ్వరరావు, ఆయన టీము వీళ్ళంతా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉండి అంత ఇన్స్పైర్ అయ్యి ఈ సాంగ్ చేయడం జరిగింది. గుమ్మడి గారు, గుమ్మడి గారు చెప్పినట్టు ఆయన ఎన్ని చేశారో ఆయన చెప్పారు, ఆయన స్వయంగా అనుభవం ఉంది. అలా ఎప్పుడు ఏదైనా మంచి చేయాలి, ప్రజలకి అందరికీ ఉపయోగపడాలి, ఈ దేశానికి యాక్చువల్గా దేశం కోసం కూడా ఆలోచించే మనిషి ఆయన, దేశానికి నాయకుడు అవ్వాల్సిన మనిషి ఆయన, అంతటికి ఆయన తగ్గించుకొని నా రాష్ట్రం చాలు అని మన కోసం ఇక్కడ ఉండిపోయిన మనిషి, లేకపోతే ఇప్పటికే ఆయన చాలాసార్లు ప్రధానిగా కూడా చేసేవాడు, ఆనెస్ట్గా చెప్తున్నాను. అనేక సందర్భాలు వచ్చినాయి, ఆయన చేతి దాకా వచ్చినాయి, కానీ నేను చేయాల్సిన పనులు వేరే ఉన్నాయని, అభివృద్ధి కోసం, ప్రజల కోసమే కష్టపడ్డారు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. అటువంటి మనిషి మీ అందరి దగ్గరికి వచ్చి బతిమాలతో రిక్వెస్ట్ చేయటం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, రాజధాని తెచ్చుకుందాం, పోలవరం ప్రాజెక్ట్ తెచ్చుకుందాం, మనకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది అని చెప్పి అంత రిక్వెస్ట్ చేస్తా అంటే అసలు ఏం చేయాలో, ఇంత దరిద్ర పాలన, ఇంత భయంకరమైన రాష్ట్రానికి ఇటువంటి పరిపాలన, ఇటువంటి ప్రభుత్వం ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు.
ఈ 5 సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రజలు ఎంత సంక్షోభం అనుభవించారో అర్థమవుతుంది. దాంట్లో నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్తోనే నాకు సోదరుడు లాంటి వాడు కొడాలి వెంకటేశ్వరరావు ఆయన పాటలు చేసి మా టీం అంతా చేసి తీసుకొచ్చారంటే జనార్దన్ గారికి చెప్పి ఏమైనా సరే మనం కూడా ఉడతా బట్టి సహాయం చేయాలి, మనం కూడా పాల్గొనాలి, మన జన్మభూమి మా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. సో ఇది మీ మీడియా కానీ మిగతా మిత్రులు కానీ ఎంత వీలైతే అంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజల్లో చైతన్యవంతం చేయండి. ప్రజలందరూ కూడా దీన్ని చూసే కాదు, మీరు ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుంటుంది. అంత పెద్ద అయినా అంత మంది మనుషులు వచ్చి ఎంతోమంది చదువుకున్న ఎన్ఆర్ఐలు వచ్చి ఇప్పుడు మీ ముందు ఈ 175 మందిలో అనేక మంది ఎన్ఆర్ఐలు అనేక మంది బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు మీకోసం వచ్చారు, మన మన రాష్ట్రాన్ని పరిపాలన బాగు చేయాలని వచ్చారు, మిమ్మల్ని విజ్ఞానవంతులు చేసి మిమ్మల్ని మీ భవిష్యత్తు ప్రభావవంతం చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ ఈరోజు ఎన్నికల్లో పాల్గొనడానికి ముఖ్యమైన కారణం రాష్ట్రం పాడైపోవటమే కారణం. చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించడానికి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో వచ్చారు. ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది, ఎవడో చీకట్లో రాయించాడండి ఈ మేరకి దీన్ని సరిపెద్దాం అని చెప్పి ఎంత అంత గురకాయ దీని పౌరంలో పెట్ట గురకాయ పెట్టి కొడితే పోతాకి. సార్ కాస్త ల్యాప్టాప్ ఇట్లా ఆఫ్ చేసి ఆన్ చేసి రిలీజ్ చేసి సార్ కాస్త ల్యాప్టాప్ ఇట్లా ఆఫ్ చేసి ఆన్ చేసి రిలీజ్ చేసి చేయి పెట్టాడు.